హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చెప్పేటప్పుడు గ్రాస్ అని, నెట్ అని, షేర్ అని ఇలా రకరకాల పదాలు వాడుతూ ఉంటారు. అసలు ఆ పదాలకున్న మీనింగ్ ఏంటో ఈరోజు మనం మాట్లాడుకుందాం. గ్రాస్ అంటే టోటల్ టికెట్ సేల్ అయిన మీద వచ్చిన అమౌంట్. నెట్ అంటే గ్రాస్ మైనస్ ట్యాక్స్. ఇక్కడ ట్యాక్స్ అంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, విచ్ గోస్ టు ది గవర్నమెంట్. సపోజ్ మనం 100 రూపాయలు పెట్టి టికెట్ కొంటే అందులో ట్యాక్స్ 30% ఉంటే 30 రూపీస్ గవర్నమెంట్కి వెళ్తుంది. ట్యాక్స్ పర్సంటేజ్ రిలీజ్ టైం బట్టి లేదా డబ్డ్ మూవీ బట్టి ఒక్కదానికి ఒక్కోటి ఉంటుంది, అండ్ ఒక్కో స్టేట్కి ఒక్కోటి ఉంటుంది. మా బైదవే తమిళనాడులో తెలుగు మూవీస్కి ట్యాక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. షేర్ అంటే నెట్ మైనస్ థియేటర్ రెంట్. ఈ అమౌంట్ మొత్తం డిస్ట్రిబ్యూటర్కే వెళ్తుంది. ఇంకా హైర్స్ అని వాడుతూ ఉంటారు. హైర్స్ అంటే ఇది ఎక్కువ బీసీ సెంటర్స్ అండ్ సింగిల్ స్క్రీన్స్లో జరుగుతుంది. డిస్ట్రిబ్యూటర్ సింపుల్గా ఒక మూవీని ఎగ్జిబిటర్కి కానీ థియేటర్ ఓనర్కి కానీ అమ్ముతాడు ఒక సర్టెన్ అమౌంట్కి. ఇంకా అమౌంట్ డిస్ట్రిబ్యూటర్ షేర్ గంటకే వెళ్తుంది. ఇంకా మూవీకి లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా థియేటర్ ఓనర్కే కానీ కలెక్షన్స్లో కలవదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మూవీని ఒక ఏరియాలో 50 లాక్స్కి కొంటే ఇంకా అది లాస్ వచ్చినా లాభం వచ్చినా ఎగ్జిబిటర్స్కే కానీ మూవీ కలెక్షన్లో 50 లాక్స్ అనే వేస్తారు. ఈ హైర్స్ అనేది టోటల్గా హీరో స్టామినా బట్టి అండ్ ఆ మూవీకి ఉన్న హైప్ బట్టి, ఆ హీరో అండ్ డైరెక్టర్కి ఉన్న ప్రీవియస్ రికార్డ్స్ని బట్టి అమ్ముడుపోతుంది. ఫుట్ఫాల్స్ అనేవి సింపుల్గా టికెట్ సేల్స్. ఎన్ని టికెట్స్ అమ్ముడిపోయాయి ఆ మూవీకి వరల్డ్ వైడ్గా అన్నదే ఫుట్ఫాల్స్. ఇలాంటి మరిన్ని మూవీ కంటెంట్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ది 24 క్రాఫ్ట్స్.